అసలు గాంధీ గారి కుటుంబంతో ఎందుకు విభేదాలు ఉండేవండి అంటే కేవలం తెలుగు వాళ్ళు అవటం వల్లనేనా నాకు నిజంగా కూడా ఈ విషయాలు తెలియదు అండి ఏదో నేను ఏదో అజ్యూమ్ చేసి చెప్పడం అనేది కరెక్ట్ కాదు నాకు నిజంగా కూడా విభేదాలు అంటూ నాకైతే నాయనగారు గారు ఇంకో మాట అనేవారు గురువుగారు అజాత శత్రువులు లేరు ఆయనకు నాకెవరు శత్రువులు లేరు అనేవారు నాకెవరు శత్రువులు నాకేం లేదు అని అనేవారు నిజంగా కూడా చాలాసార్లు వాళ్ళ వాళ్ళ నాయనగారు మనస్తత్వానికి సరిపడని వాళ్ళు కొందరు ఉన్నారు ఉంటారు అదే కదా ఉంటారు కదా కానీ వాళ్ళు కూడా ఎంతో ప్రేమగా మాట్లాడుకునేవాళ్ళు ఎంతో అభిమానంగా మాట్లాడుకునేవాళ్ళు పర్సనల్గా ఎప్పుడు క్రిటిసైజ్ చేసేవాళ్ళు కాదు కుటుంబాలను కూడా ఎంతో గౌరవించేవాళ్ళు ఓకే సో అటువంటి గొప్ప నాయకులు అటువంటి గొప్ప కాలం అది చెప్పొచ్చాను నేను అనుకోవడం లేదు అభిప్రాయాలు ఉన్నాయని మన నాకైతే తెలియదు తెలియని దాని గురించి మనం చెప్పడం అనేది అంటే పాలసీస్ విషయంలో ఆయన పర్సనల్గా అనలేదు పాలసీస్ అంటే అప్పుడు ఇంకెవర లేదు రాజీవ్ గాంధీ గారు అసాసినేషన్ అయిపోయినారు కదా ఇంకా తర్వాత సోనియా సోనియా గాంధీ గారు బాగానే ఉన్నారు మన ఫోటోగ్రాఫ్స్ ఎన్నో మనం చూడొచ్చు అనేక సభలలో కలిసి ఉన్నారు రాజీవ్ గాంధీ అవార్డ్స్ ఇచ్చినప్పుడు ఇందిరాగాంధీ అవార్డ్స్ అప్పుడు కూడా చాలా ఫంక్షన్స్ కి మనం నిదర్శనాలు ఉన్నాయి కానీ ఆయనకు పదిహేడు భాషలు వచ్చాయి మనకు ఒక భాష రాగానే రెండు భాషలు మన ప్రతాపం చూపిద్దాం అనుకుంటాం అవునా ఖచ్చితంగా ఒకసారి మైక్ దొరికిందంటే మైకాసురులు చాలా మంది ఉంటారు బో ఎడతెగకుండా మీకు ఐదు నిమిషాలు సార్ మాట్లాడాలి అంటే యాభై నిమిషాలు గంట మాట్లాడే వాళ్ళం కానీ అన్ని భాషలు వచ్చినా కూడా ఎందుకంటే తన నాలెడ్జ్ అంతా అందరికీ చెప్పాలని ఒక తాపత్రయం కానీ ఆయన మాట్లాడేవారు కదా నువ్వు అడుగుతేనే జవాబు అది కూడా ఎంత ముక్సతరిగా అంటే ఎస్ నో ఆలెడ్ ఆ చిన్న ముక్క మాటనే మనకు సాటిస్ఫై అయ్యేది అంత గంభీరం అంత దీనికి ఇంతేనేమో సమాధానం అనుకునేవాళ్ళం మళ్ళీ సమాధానం చెప్పినాక మనకేం డిస్సాటిస్ఫాక్షన్ అనిపించదు సాటిస్ఫైడ్ మనం అంత తక్కువలో అంటే తక్కువ మాటల్లో ఎక్కువ చెప్పేవారు ఓకే ఓకే అది ఆయన విశిష్టత గంటలు గంటలు మనం మాట్లాడే మనం వాగిస్తుంటారు కానీ తను వింటూ ఉంటారు ఒకసారి చాలా సందర్భాల్లో నేను విని విని ఆరుకోస్తాను బాపు తెలుసు కదా మళ్ళీ ఎందుకు అది చెప్తున్నా సేపు వింటున్నారు మా అమ్మాయి అనుకోండి మా చి మా చిన్న అమ్మాయి నేను మా నాన్నగారు అందరం కలిసి చైనాను ఏటో పోయినాం అక్కడ సరే ఏం చేసిండు బిడ్డ ఇవాళంతా మీరా అన్నాను మధ్యాహ్నం లంచ్ డిన్నర్ చేసుకుంటున్నాను రాత్రి డిన్నర్ చేసుకుంటు అయితే ఇవాళ మేము చూసాము రాజుగారి ఇల్లు చూసాము మంత్రి గారి ఇల్లు చూసాము క్వీన్ హౌస్ ఇట్లా ఉంటుంది దీనికి దానికి ఏం డిఫరెంట్స్ రాజుగారి ఇల్లని ఇట్లా గుర్తుపడతావు అన్నీ ఒకేలాగా ఉంటాయి కదా చైనీస్ హౌస్ అంటే ఆ కర్రలు ఇలా ఉంటాయి ఈ కర్రలు ఆమె చెప్తుంది మా చెల్లెలి అది ఇంజనీరు చిన్నపిల్ల ఇంకా ఇంజనీరింగ్ కాలే అయిపోలేదు కానీ ఆ మెంటాలిటీ కనిపిస్తుంటుంది కదా అయితే బాప మీరు ఎన్నిసార్లు వచ్చింది కదా మీకు తెలియదా అంటే దాని వర్షన్ ఏంటిదో విందామని అంటే తనకి ఎంత తెలిసినా కూడా తనకన్నా ఎంతో వాళ్ళు అదే విషయం చెప్తున్నప్పుడు వాళ్ళ యాంగిల్ ఏంటిది అనే వినే ఓపిక వినే ఓపిక చాలా చాలా పేషెన్స్ ఎంత చెప్పినా వింటూనేవాళ్ళు ఇంట్లో ఏమన్నా డిస్కస్ చేసేవాళ్ళు అంటే అసలు రాజకీయాల గురించి ఏమి మాట్లాడేవాళ్ళే పాలిటిక్స్ ఏం లేదు అన్నం పప్పు గురువు గురించే మాట్లాడుకోవడం మనం పిల్లలు ఏం చదువుతున్నారు ఈ పాట పాడు నువ్వు డాన్స్ చేయి ఇంతవరకే నాన్నగారికి ఏ ఫుడ్ అంటే ఎక్కువ ఇష్టం అండి తను ప్యూర్ వెజిటేరియన్ తర్వాత తెలంగాణ వంటకం అంతే ఆయనకు చాలా ఇష్టం ఏ ప్రపంచంలో ఏ దేశంకి వెళ్ళినా కూడా ఆయన ఎన్నడూ కూడా లిక్కర్ కానీ తర్వాత స్మోక్ కానీ ఎన్న స్మోకింగ్ కానీ చేయలేదు అను ఎక్కడ ప్యూర్ వెజిటేరియన్ శుద్ధ తెలంగాణ కరణీకాల ఇంట్లో ఏముంటుందో అదే భోజనం రిగా అన్నం ఇష్టం తర్వాత చింతకాయ పచ్చడి తెలంగాణ చింతకాయ పచ్చడి ఎక్కడ దొరకదు మీకు తెలంగాణ పచ్చడి ఇప్పుడు నాయనగారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే నాటికి ఆయన ఎంపీ కాదు ఎమ్మెల్యే కాదు ఏమీ కాదు రాజ్యసభ మెంబర్ కూడా కాదు యాక్చువల్లీ నైన్టీ వన్ లో నైన్టీలో ఆయనకు ఆపరేషన్ అయింది ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది అమెరికా సో నాన్నగారు ఇంకా అక్కడ ఏముంటారు ప్లీజ్ హైదరాబాద్ వచ్చేయండి మేము బతిలాడుతుంటే మేము మా పిల్లల్ని తట్టాబుట్టా పెట్టుకుని ఢిల్లీకి రాలేము సెటిల్ అయిపోయినాము ఇక్కడ మీరు ఒక్కరొద్దు వచ్చేసేయండి అని బతిలాడేవాళ్ళం నా పోరు పడలేక మరి ఏమనుకున్నారో తెలియదు కానీ ఒక ట్రక్ లోడ్ ఆఫ్ బుక్స్ పంపించున్నారు తర్వాత ఒక సోఫా సెట్ ఉండేది తీసేసాము సోఫా చాలా ఫర్నిచర్ అంతే ఇంకా ఆయన వచ్చేస్తాను కానీ కన్విన్స్ అయినట్టుంది సరే పుస్తకాలన్నీ సామైన రామానంద తీర్థ లైబ్రరీలో ఇప్పటికీ ఉన్నాయి కొన్ని నాకు బాగా ఉన్న పుస్తకాలు నా కలెక్షన్స్లో ఉన్నాయి సో హీ వాజ్ నథింగ్ యాక్చువల్లీ ఆయన కామన్ సిటిజన్ అంతే పేషెంట్ కూడా అసలు కానీ ఆ టైంలో రాజీవ్ గాంధీ అసాసినేట్ కావడము అందరూ ఏకాభిప్రాయం అంటే పార్టీలో కూడా వాళ్ళ మనసులో ఏమన్నా ఎకానే ప్రెసిడెంట్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఆ తర్వాత మళ్ళీ ఇంకే క్యాండిడేట్ లేక ఆయనే ప్రధానమంత్రి కూడా జరగడం జరిగింది కానీ ఏమనుకుంటానంటే భగవంతుడు ఇచ్చిన ఒక అవకాశం నేను ప్రధానమంత్రి కావడం అనేది ఒక భగవంతుడి ఇచ్చిన అవకాశం ఎందుకు ఈ దేశానికి ఏదో చెయ్యాలి అని ఇంతకు మించి మించి ఆలోచించేవారు కాదు అందుకే ప్రజల గురించి ఆలోచించేవారు వేరే ఇంకా విషయం రాజకీయాల గురించి అతీతుడు అతను రాజకీయాలకు అతీతుడని అందుకే ఆయన అందరూ లైక్ చేస్తారు ఆ జాత శత్రు విదేశాలు ఎన్నో తిరుగుంటారండి ఆయన ఆయనతో పాటు కొన్ని చోట్లకి మీరు కూడా వెళ్ళినట్టున్నారు విజిటింగ్ కి ఆ టైంలో లో ఏం అబ్జర్వ్ చేసేవాళ్ళు అక్కడ నాన్నగారు వాళ్ళ దగ్గర నుంచి ఆ కంట్రీ నుంచి ఏం అబ్జర్వ్ చేసేవాళ్ళు ఆ కంట్రీ నుంచి అబ్జర్వేషన్ అని కాదు కానీ తను ప్రయాణం చేస్తున్న విధానం చెప్తాను నేను విదేశ ప్రయాణాల్లో నాయనగారు ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది కనుక తప్పకుండా ఫ్యామిలీ మెంబర్ వెంట ఉండాలి యాక్చువల్లీ వైఫ్ తప్పకుండా ఉండాలి సో మా అమ్మ లేని పక్షంలో ఫ్యామిలీ మెంబెర్స్ ఎవరన్నా ఉండాలి ఒకరు ఉండాలి అంటే అప్పుడు నేను జేఎన్టీలో వర్క్ చేసేదాన్ని సరే కాస్త బయట తిరుగుతుంది కదా ఏమనుకున్నారో మొత్తానికి ఐ గాట్ వన్ ఫోన్ కాల్ వన్ నాన్నగారు పిఎం అయినాక ఒక వన్ వీక్ లోపలనే ఫోన్ వచ్చింది వాంట్ వాంట అంపెనీ యువర్ ఫాదర్ అంటే ఎట్లా అకంపెనీ కావాలి అని అంటే మీకు రేపు సాయంత్రం పోతున్నారనుకోండి ఇవాళ సాయంత్రం మీరు ఢిల్లీలో ప్రజెంట్ ఉండాలి అంటే నేను చెప్పిన అప్పుడు నేను జేఎన్టీలో వర్క్ చేస్తున్నా కదా మా వైస్ ఛాన్సలర్కి మరొక మెసేజ్ పెట్టండి నేను కూడా వస్తాను ఓకే ఐ యాక్సెప్ట్ దిస్ ప్రపోజల్ సో దట్స్ హౌ ఐ బికేమ్ అఫీషియల్ హోస్టెస్ ఆఫ్ ఈవీ నర్సింగ్ సో ఐఎం అఫీషియల్లీ ఆయన నా కంపెనీ చేస్తుండాలి అట్లా దాదాపు నలభై ఎనిమిది దేశాలు నేను తిరిగాను సో ఇన్ని దేశాల్లో నా పని ఏంటి అంటే అప్రాప్రియేట్ క్లోత్స్ ఉన్నాయా లేదా డ్రెస్సింగ్ అంతా కరెక్ట్గా ఉన్నాయా అన్ని ఎన్ని రోజులు పోతున్నాం అన్ని రోజులకి సరిపడా క్లోత్స్ ఉన్నాయా లేవా సూట్ కేసు అడ్డడం అనుకోరాదండి ఓకే అట్లాగే తనకి మెడిసిన్స్ అన్నీ ఉన్నాయా లేవా ఆ టైంకి ఫుడ్ ఉంటుందా లేదా ఫుడ్ కూడా ప్యాక్ చేసుకునేవాళ్ళం కుక్ చేసుకునేవాళ్ళం అక్కడే ఒక నాతో పాటు ఇంకో కుక్ కూడా ఉండేవాడు వాడు వండి ఆ టైంకి ఆ టైం పోకుండాను మీకు ముందు చెప్పినాను కదా తన ప్యూర్ వెజిటేరియన్ అని ఏదైనా డిన్నర్కి వెళ్తున్నాం అనుకోండి వాణి రాత్రి మా ఇంట్లో పేరుగుట్టబెట్టి ఎవరు పిలవరు మేము ఎట్లాగో బాపు అంటాము తెలంగాణలో ఒక ఒక ఆచారం ఉంది అక్క అని తగిలిస్తారు దానికి వానక్క అన్నం పెట్టేసి డిన్నర్ పోవాలి మనం ఏమనిపించింది మీకు సరిగ్గా లేదు కదా వాక్యం వాక్యం సరే డిన్నర్ పోవాలి మనం అన్నం పెట్టు డిన్నర్కు బయటికి పోవాలి కానీ తినిపోయేవాళ్ళం ఏమన్నా అంటే తను కొంచెం కూడా డీవియేట్ కావద్దు తన ఫుడ్లో అంటే అంత స్ట్రిక్ట్గా తను తినే వాల్యూ అంటే ఆ ఫుడ్లో ఏం వాల్యూస్ తనకు తెలుసు ఆ వాల్యూస్ అట్లనే మేము వండి పెట్టేవాళ్ళం తినేవారు బయటికి మామూలుగా అఫీషియల్గా పోయి డిన్నర్లు లంచ్లు అవి అవి వచ్చేవాళ్ళం సో ఇది ఒక విధానం తర్వాత ఎన్నడూ కూడా డీవియేట్ కాలే ఫుడ్లో ఇది ఏదైనా టేస్ట్ చేయండి అని ఎవరంటే అలా టేస్ట్ చేయండి తను ఏం తింటారో అదే తింటారు కొత్త కొత్త ఏదో మనం ప్రయత్నం చేస్తాం దాంతో మనకు ప్రాబ్లం వస్తుంది అనుకోండి మన టైం వేస్ట్ కదా అందుకని మనం ఫుడ్కి ఏది అంటే ఆరోగ్యానికి సరిపడేది ప్రాణానికి సరిపడేది భోజనం మాత్రమే చేయాలి అందుకే ఎప్పుడు కూడా లావిష్గా ఫుడ్ లేదు అట్లా క్లోదింగ్ కూడా అట్లాగే ఉండేది చాలా సింపుల్ క్లోదింగ్ జెండా ఎగరే వేస్తుంటే రెడ్ ఫోర్ట్ మీద నాకు ఎవరో ఫోన్ చేశారు భుజం మీద మాడతా ఉంది చూడు ఏంటి నువ్వు సరిగ్గా చూడలేదా ఆ షర్ట్ అని లాల్చి ఏ పట్టించుకుంటారా ఆయన వేసుకున్నారంటే మళ్ళీ బయటకు వచ్చినారంటే ఇంకా మళ్ళీ బయట ఇంటికి బెడ్రూమ్లో కూడా సరిగా లేదంటే ఆ లోపల ఎవరు కనిపించదులే అని అంటే అంత సింపుల్గా తను చేసే పని మీద ధ్యాస తప్పించి మిగతా విషయాలు ఏం పట్టించుకునేవాళ్ళు మనమే అన్నీ చేయాలి తనకు తెలుసు కూడా ఎవరు ఏం చేస్తారో కూడా తెలుసు ఎంతవరకు తన అవసరాలు కూడా చాలా తక్కువ మనం ఏదో చాలా చేసినామని చెప్పుకుంటున్నాం కానీ తన అవసరాలు కూడా చాలా టైంకు ఫుడ్ ఆ టైంకు తను చేయాల్సిన తన అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తే చాలు అట్లాగే వేరే దేశాలకు వెళ్ళి మీరు అడిగిందమ్మా డివిఎట్ అయిపోయినాను వేరే దేశాలకు వెళ్ళినప్పుడు వాళ్ళ ఊరు గురించో మనం పోయేదే చాలా ట తక్కువ టైం ఎందుకంటే పోయి అక్కడ ఏదో లెక్చరు ఏదో స్పీచ్ ఏదో బయలక్ట్రికల్ టాక్స్ అట్లాంటివి ఉంటాయి కదా అంతకన్నా మనం సిటీలోకి పోవడము జనాల్ని అంత మనం పరిశీలించే టైం ఉండదు తన ఫోకస్ అంతా తను మాట్లాడబోయే విషయం గురించి ఉండేది ఎవరన్నా ఫ్లైట్లో పోతుంటే కూడా తెచ్చి మామూలుగా ఆఫీస్ అసిస్టెంట్స్ ఏదో తెచ్చిస్తే చూసుకుని తన నచ్చకుంటే మొత్తం మళ్ళీ తనే టైప్ చేసుకునేవారు లేకుంటే పిలిచి ఇవన్నీ మళ్ళీ కరెక్షన్ చేసుకునేవారు తను చెప్పబోయే విషయం ఏంటి తను చెప్ డెలివర్ చేసే లెక్చర్ ఏంటిది అది దేశాన్ని రిప్రజెంట్ చేసేది అందుకని అది చాలా అవసరం మిగతా విషయాలన్నీ అంత అవసరం కాదు తను ఒక దేశం ప్రధానితోని ఈ దేశ ప్రధాని మాట్లాడుతున్నప్పుడు ఆ మాట ఇంపార్టెంట్ ఆ స్పీచ్ ఇంపార్టెంట్ మిగతా ఎన్ని సెకండరీ థింగ్స్ ఆయనకి సో ఆ దేశాన్ని పరిశీలించే ఓపిక లేదు మామూలుగా టూర్ పోయినప్పుడు మనం ఎన్నో చూస్తాం కానీ నేను వెంట వెళ్ళేదాన్ని కదా ఏం చేసినావు నువ్వు నా మాకు వేరే ఉంటుంది కొన్ని కొన్ని జాగాల్లో వాళ్ళు మాట్లాడుతున్న అక్కడికి ప్రవేశం మాకు ఉండదు అప్పుడు మాకు వేరే ప్రోగ్రామ్ ఉంటుంది సైట్ సీయింగ్ అని వేరే ప్రోగ్రామ్ ఉంటుంది సో అట్లా నువ్వు ఏం చూసినావు అని ఏదో చైనా వాళ్ళు చూసినా మా గ్రేట్ చైనా వాళ్ళు చూసినాం అని లేకపోతే ఇట్లాంటివి అన్న మామూలుగా చెప్పుకునేవాళ్ళం ఓకే ఇది చూడాల్సింది అది చూడాల్సింది ఈ మ్యూజియం చూడాల్సింది అట్లా జనరల్ జనరల్గా ప్రధాని అన్న లేకపోతే మాజీ ప్రధాని అన్న కుటుంబ సభ్యులందరూ కూడా ఢిల్లీలోనే సెటిల్ అయిపోతుంటారు బట్ మీలో ఎవ్వరు కూడా ఢిల్లీలో సెటిల్ కాలేదు మీరు నైన్టీ వన్ తర్వాత ప్రధానిగానే తెలుసా ఆయన అంతకు ముందు మేము సెటిల్ అయిపోయినాం కదా హైదరాబాద్ లో మేబీ హైదరాబాద్ అంటే మాకు చాలా ఇష్టమేమో ఊరు మా ఊరు బంగారా తెలుసు కదా అయితే పట్నం పోదాం అంటే పట్నం అంటే ఒక పెద్ద ఇక దానికన్నా ఇంక ఏది లేదు ఆ చిన్నప్పుడే మాకు ఆ బీజం మైండ్లో పడిందేమో ఇక హైదరాబాద్ కన్నా ప్రపంచంలో ఇంకేది గొప్పది లేదు మీరు ఇంకో విషయం చెప్తాను నా ఎగ్జిబిషన్స్కి నైంటీ వన్ తర్వాత నా ఎగ్జిబిషన్స్కి అన్నిటి కూడా టైటిల్ ఒకటే టైటిల్ ఏంటి అంటే సారే జహాసే అచ్చా నా ఎగ్జిబిషన్స్ అన్నీ కూడా సారే జహాసే అచ్చా టైటిల్ అంతే సారే జహాసే హచ్చా నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ ఆ పెయింటింగ్స్ పేర్లు కూడా అట్లాగే ఉండేది అన్నట్టు సో అది ఎక్కువ ఉందేమో అందుకే మేము ఢిల్లీలో ఎవరూ సెటిల్ కాలేదు అప్పటికే మేము అందరం పెద్దవాళ్ళు నైంటీ వన్ వర్కల్నే అందరం హైదరాబాద్లో సెటిల్ అయిపోయినాం అప్పటికి నాన్నగారు చేసినటువంటి కొన్ని భూ సంస్కరణల గురించి చెప్పండి ఎందుకంటే అవి చాలా అని అందరూ చెప్తా ఉంటారు ఒక్కసారి మీరు చెప్పండి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అన్నిటికన్నా ఎక్కువ ప్రాముఖ్యత సంతరించుకున్నది భూ సంస్కరణలు భూ సంస్కరణలు ప్రవేశపెట్టమని ఎప్పుడైతే ప్రధానమంత్రి అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు చెప్పినారో ఏ అంటే ఆల్ఫబెటికల్ ఆర్డర్లు ఆంధ్రప్రదేశ్ నుంచి మొదలు పెడదాం అనుకుని అప్పుడు సీఎంగా నాయనగారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత భూ సంస్కరణలు ప్రవేశపెట్టడం జరిగింది సో మీ అందరికీ అంటే మీ పేరెంట్స్ కంతా తెలిసి మీరు ఇంకా చిన్నపిల్లలేమో మీ పేరెంట్స్ని అంతా అడగండి అంటే నాయనగారి సిద్ధాంతం ఏంటంటే ఒక రైతు దగ్గర అంత కూలీలే కదా దొరవారి వంద ఎకరాలలో ఊరోళ్ళందరూ కూడా కూలీలే కదా అట్లా కాకుండా అది ఆయనకు ఆ వ్యవస్థ నచ్చలేదు భూస్వామి భూస్వామి వ్యవస్థ సో ఒక రైతుకి ఒక చిన్న రైతుకి ఒక ఎకరం ఒక కూలీకి ఒక ఎకరం రైతు ఇచ్చిన ఒక ఎకరం భూమి ఇచ్చినాం అనుకోండి వాడు రైతు అయిపోతాడు కూలీ కాదు కదా సో ఆ స్థాయి ఆ స్థాయి మారిపోతుంది అన్నట్టు బ్యాంక్ నుంచి లోన్ తెచ్చుకోవచ్చు గవర్నమెంట్ ఎన్నో వెసులుబాట్లు చేసింది సో తన తన కాళ్ళ మీద తను నిలబడడానికి అది ఒక పెద్ద ఆయుధం ఒక చిన్న రైతుకి ఒక చిన్న కూలీకి రైతు కూలీకి ఒక ఎకరం భూమి ఇస్తే తను రైతు అనే ఒక స్టాండర్డ్ పెరిగిపోతుంది సో దాట్ హీ వాంటెడ్ టు విజువలైజ్ హీ ఇంప్లిమెంటెడ్ భూస్వా భూ సంస్కరణలు భూ సంస్కరణల వల్ల ఆయనకి చాలా ఇబ్బందుల పాలైనారు చాలా భూస్వాములందరూ కూడా చాలా ఇండైరెక్ట్లీ ఎందుకంటే ముఖ్యమంత్రికి ఎదురుపడి మాట్లాడే స్థాయి లేకపోవచ్చు కానీ ఇండైరెక్ట్గా అన్ని వేదవేషాలు మనకు తెలుసు కదా సో ఆయనకి ఎంత డిస్కంఫర్ట్ అయ్యి ఆహారకి ఆయనే తన సీఎం ప్రధికి రాజీనామా చేయాల్సి వచ్చింది బట్ ఆయన ఎన్నడూ రిగ్రెట్ కాలేదు నేను ఏదో ఒక సంస్కరణలు అయితే ప్రవేశపెట్టగలినా ఆయన ఎప్పుడు మాత్రం ఆ విషయంలో రిగ్రెట్ కాలేదు తర్వాత తనకు తన ఫోర్ ఫాదర్స్ నుంచి సంక్రమించిన వెయ్యి ఎకరాల భూస్వామి అయితే ఎన్ ఎనిమిది వందల ఎకరాలు పంచిపెట్టినారు తర్వాత నేను లిటరలీ వెంటనే ఉన్నాను చూశాను ప్రతి చుట్టుపక్కల ఒక ఇరవై ముప్పై గ్రామాల్లో ఎవరెవరికి ఏ రైతుకు కూలీనో వాడు రైతు అయితే బాగుండు అనుకున్నారు అలాంటి వాళ్ళకి పంచండి పంచండి అని తను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారు భూములు సొంత భూములు ఇలాంటి వాడికి ఎవడికో ఆ చాకలు పడినాడే వాడి పేరు రామయ్య వాడికి ఏం లేదురా వాడు ఎప్పుడు చూసినా చాకలి పని చేయడు ఈ పని చేయడు వాడికి ఒక ఎగ్గరం వచ్చేటట్టు చూడండి ఇట్లా పేరు పేరున మొదలు చెప్పాను కదా ఏకసంతగ్రాయి ఆ చుట్టుపక్కల ఎన్ని ఊళ్ళో ఒక మనిషిని ఒకసారి చూసి ఒక పేరు చెప్పేది ఉంటే ఎప్పటికీ మర్చిపోరు కులంతో బాటు జ్ఞాపకం ఉంటుంది ఆయనకి ఆ తల్లిదండ్రుల పేరుతో పాటు జ్ఞాపకం ఉంటుంది సో అలా తన భూమిని పేరు పేరున పిలిచి వైద్యులకి ఊళ్ళో వైద్యం చేస్తారు దేశీ వైద్యం చేసేవాళ్ళు చాకలి వాళ్ళు అన్ని అన్ని వృత్తుల వాళ్ళకి ఈ వృత్తి ఆ వృత్తి అని కాదు హరిజనులకి చాలా మందికి తన ల్యాండ్ పంచారు స్పెసిఫిక్గా చెప్పినారు అంటే పంచేటప్పుడు గవర్నమెంట్ ఎవరికి లేదో వాళ్ళు సర్వే చేసుకొని పంచుతారు బట్ హీ ఆయనకు తెలుసు కనుక వాళ్ళకి వచ్చేటట్టు చూడండి అని చెప్పేవారు అన్నట్టు సో ఇది నేను విట్నెస్ చేసిన